ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పెద్దవాడరావు గారు మాట్లాడి ముగించవలసిందిగా. ఈరోజు మేము చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక వర్గం అంతా కథం దుక్కి అన్ని డిపో మేనేజర్ కార్యాలయాల వద్ద ఏదైతే మన మిత్రులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమ్మె, ఆ సమ్మెకి సంఘీభావంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మిక వర్గం జేఏసీ అయ్యి వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఒంగోలు డిపో ఆవరణలో కూడా డిపో కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సంఘీభావంగా ధర్నా జరుగుతూ ఉంది. నేను కేసీఆర్ కూడా చెప్తున్నా, యూఆర్ 1, యూఆర్ 99, మీరు 1% అయితే ఆర్టీసీ కార్మిక వర్గం 99% అనేది మరికి మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నా మిత్రులారా. ఏం చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మికుల్ని బెదిరిస్తే, భయపెడితే, భయప్రాంతులు చేస్తే భయపడే కార్మిక వర్గం కాదు. చరిత్రని 1952 నుంచి ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క వీరోచితమైనటువంటి పోరాటాలని ఘట్టాలని గమనిస్తే అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన వరుసలో మొదటి వరుసలో ఆర్టీసీ కార్మిక వర్గం ఉంటుంది. మీరేం చెప్తా ఉన్నారు, 50,000 మంది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ చేశామని చెప్తా ఉన్నారు మీరు. వాస్తవంగా డిస్మిస్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారని మాట్లాడుతా ఉన్నా. ఈ 50,000 మంది ఆర్టీసీ కార్మికులు